సుకుమార్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత బన్నీ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు పుష్ప పార్ట్ టూ కోసం బీటౌన్ ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెండో భాగం రిలీజ్ చేస్తే బాహుబలి టూ స్థాయిలో హిట్ అయ్యేటట్లు ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ వన్ ని మించి సెకండ్ పార్ట్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు అందుకోసం సుకుమార్ పై కసరత్తులో చేస్తున్నానని వినిపిస్తుంది చాలా మార్పులు హిట్ అయ్యాక చేస్తున్నాడని అంటున్నారు ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కీలకమైన ట్విష్ ఒకటి ఉందని మీడియాలో వార్తలు గుప్పమన్నాయి ఆ వార్తల్లో నిజమెంతో అనేది పరిశీలించే ముందు అసలు ఆ వార్త ఏంటో చూద్దాం పుష్పపాట్ వన్ లో కేశవ అనే పాత్ర ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలిసిందే సినిమా కథను నెరేట్ చేస్తూ పుష్పకు తోడుగా తమ్ముడులాగా ఉంటాడు దీంతో ఆయన పాత్రకు కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ దక్కింది అయితే ఇప్పుడు పుష్పపాట్ టూలో కేశవ పుష్పరాజ్ వెన్నుపోటు పుడుస్తాడని దాంతో పుష్పరాజ్కు ప్రాబ్లమ్స్ వస్తాయని అదే పెద్ద ట్విష్ అని అంటున్నారు అయితే ఈ ట్విస్ట్ నిజమయ్యే అవకాశం లేదంటున్నారు ఎందుకంటే ఇది యాజ్ టీస్ బాహుబలి కటప్ ను పోలి ఉన్న ట్విస్ట్ నమ్మిన వారిని వినుపోటు పొడవడం అలాగే కు విలన్ గా ఉన్న జాలరెడ్డి మంగళం శ్రీను దాక్షాణియులు కూడా పుష్పపై పగ తీర్చుకునేందుకు ఎత్తులు వేస్తుంటారట ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా చూపించిన షికావత్ కూడా పుష్పపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలుస్తోంది వీరందరినీ తప్పించుకుని పుష్ప ఎలా తనదైన సామ్రాజ్యాన్ని విస్తరించాడనేదే సెకండ్ హాఫ్ లో వచ్చే కథ అని అంటున్నారు ఈ లీక్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది ఈ అప్డేట్స్ అన్ని నిజమా కాదా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే ఇక బాహుబలి టు హిందీ వెర్షన్ ఐదు వందల కోట్లకు పైగా కొలగొట్టింది ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగా ఉంది బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సల్మాన్ షారూక్ అమీర్ అజయ్ అక్షయ్ హృతిక్ రణ్బీర్ రణ్వీర్ ఎవరూ కూడా ఈ మార్కును టచ్ చేయలేదు అయితే ఈ రికార్డ్స్ను బన్నీ బద్దలో కొడతారని చెబుతున్నారు పుష్పపాటు హిందీ రైట్స్ కొనుగోలు చేసిన మనిషా ఈ చిత్రం తమిళం మలయాళం మరియు కన్నడ వెర్షన్లో కూడా మంచి వసూలు రాబట్టింది దీంతో పుష్ప టూ అంటే పుష్పాది రూల్పై భారీ అంచనాలు ఉన్నాయి ఉత్తరాదిలోని ఒక కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్ పుష్ప మేకర్స్ కోసం లాభదాయకమైన డీల్తో ముందుకు వచ్చింది పుష్ప ది రూల్ యొక్క అన్ని భాషల థియేటర్ల హక్కుల కోసం సుమారు నాలుగు వందల కోట్లకు పైగా ఆఫర్ను అందించింది ఇది చిత్రం యొక్క ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను మినహాయించింది సినిమా సెట్స్పైకి రాకముందే ఇంత పెద్ద ఆఫర్ రావడం విశేషమని చెప్పాలి అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం పుష్ప టూకి కి హిందీ మార్కెట్ తెరుచుకోవడానికి స్కోప్ మరింత పెద్దగా మరింత విస్తృతంగా ఉందని వారు విశ్వసిస్తున్నారు అల్లు అర్జున్కు విపరీతమైన అభిమానులు ఉన్న కేరళతో పాటు తమిళనాడు కర్ణాటకలో కూడా ఈ సినిమాకు మంచి వసూలు రాబట్టడంతో పుష్ప నిర్మాతలు పుష్ప టూ విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు పుష్ప పార్ట్ టూ కోసం బీటోన్ ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెండో భాగం రిలీజ్ చేస్తే బాహుబలి టూ స్థాయిలో హిట్ అయ్యేటట్లు ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో పుష్ప పుష్పపాట్ వన్ మించి సెకండ్ పార్ట్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం